కోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే? ఇవాళ కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సిందానివే. అడ్డమైన నా కొడుకులు బైక్లెక్కి బలాదూలు తిరగటం నేను చూడలేదనుకున్నావా? జాగ్రత్త, నా కాని కాలిందంటే నాకన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకటి ఉండడు. ఏడుస్తున్నావేంటే? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. దాని గదిలో నువ్వేం చేస్తున్నావురా? ఆడపిల్లలాగా సిగ్గేంట్రా? వీళ్ళ వాళ్ళకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడక ముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు. తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. నాకిష్టం లేదు. ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేమి మైసూరు మహారాజా కాదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు. అయినా నా తమ్ముడికేం తక్కువే? నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు. చెత్తను కొడుక దెబ్బలేమని తగిలేయండి. పెద్దగా లేదంటారేంటండి? అలా బ్లడ్ కారుతుంటే పర్వాలేదులేండి. ముందు మీరు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆఫీస్కి లేట్ అవుతుందండి, వద్దులేండి. మీరు రండి, లేవండి. జాగ్రత్త. ఏంటన్నా వాటం ఒక్కిల్లు దొరకట్లేదు? బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంకు వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులెవరూ మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట. ఆ మాధవుడే మనకు మార్గదర్శిరా బద్రి. కరెక్టే అన్నా, అన్ని ఇళ్ళు అత్తారింటిలాగే ఉన్నాయి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా. అరే సిగరెట్ ఉందా? ఉందన్నా, వెలిగించమంటావా? ఇటు ఇదిగో అన్నా. పెన్ ఉందా? పెన్నా? పెన్ ఎందుకన్నా? ఇప్పుడు కాల్చరా. గీత గీసావేంటనా? నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు దమ్ము కొడుతూ ఉండు. ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేటు మనం దాడదాం. నువ్వు కేకన్నా. రైట్ రైట్ ఓనీ అన్నా. పదమా. వచ్చిందన్నా. అలాగే ఉంటానరా మాధవరావు. స్వాతి ఏమైందమ్మా, చేతిగా కట్టేంటి? ఏం కాలేదు నాన్న, చిన్న దెబ్బే. చిన్న దెబ్బ అంటావేంటి, ఎంత పెద్ద కట్టు కడితేను? దెబ్బ చిన్నదే నాన్న,
డాక్టరే పెద్ద కట్టు కట్టారు. అసలు ఏం జరిగిందమ్మా? నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న, ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు, కింద పడ్డాను, కొంచెం దోకుపోయింది. అలా ఎలా తగిలిందమ్మా? కళ్ళు నెత్తిన పెట్టుకుని దిక్కులు చూస్తూ ఉంటే తగిలుంటుంది. అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని తెలీదా? అసలేం మాట్లాడుతున్నావే? పిల్ల చేతి గాయాలతో వస్తే పరామర్శించాల్సింది పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా? అబ్బో, పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా? మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు? ఏ, మీ కూతురు మాత్రమే మనిషా, మేం కాదా? ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా. ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా.